మద్యపానం, సురాపానం, సరాయి తాగడం, ఏ పేరుతోనూ పిలుచుకోండి, అన్నొకటే. ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. సినిమాలోకి వెళ్తే పొగ తాగడం, సరాయి తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనిస్తారు. పొగ మీద వీడియో వేస్తారు కానీ సారాయి మీద ఏమి వేయరు. ఎందుకంటే ఈరోజు చాలా ప్రభుత్వాలు సారాయి ప్రజలకు తాపితే వచ్చే ఆదాయాలతో బతుకుతూ ఉన్నాయి. గాంధీ మహాత్ముడు అన్నాడు, ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా సారాయి తాపడం ద్వారా వచ్చే ఆదాయంతోనే మేము ప్రభుత్వం నడుపుకోవాల్సి వస్తుందని అంటే అలాంటి వాళ్ళు ప్రభుత్వాలు నడుపుకోవడం మానేయండి అన్నాడు ఆయన. ఎవరండి గాంధీ గౌరవం ఇచ్చేది? 2 అక్టోబర్ జనవరి 30వ తేదీ ఆయన గుర్తు చేసుకుంటూ అయిపోయింది. మిగతా 363 రోజులు ఆయన గురించి పట్టించుకునేది లే. ఆ నోట్ల మీద గాంధీ బొమ్మ వేస్తేనో, స్వచ్ఛ భారత్లో గాంధీ యొక్క కళ్ళజోడు పెడితేనో మనందరికీ గాంధీ మీద ప్రేమ ఉన్నట్టు అనుకోవాలనా? ఆయన చెప్పినటువంటి పనులు చేస్తే ప్రేమ ఉందని అనుకోవాలనా? ముఖ్యంగా సారాయికి వ్యతిరేకంగా గాంధీ తీవ్రంగా ప్రచారం చేశాడని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సారాని ఎందుకు ప్రభుత్వం వారు చొరవ తీసుకుని ప్రచారం చేయటం లేదనే దానికి, ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలకే డిస్టిలరీస్ ఉన్నాయి. వాళ్ళ ఆదాయానికి వాళ్ళు ఏం గండిగొట్టుకోరుగా. ఇప్పుడు ఈ సారాయితో వచ్చిన నష్టాల సంగతి చూద్దాం. ప్రభుత్వాలకు 30 నుంచి 40 వేల కోట్ల ఆదాయం రావచ్చు దీంతో ఎక్సైజ్ రూపంలో, రైట్, ఒప్పుకుందాం. కానీ సారాయితో వచ్చే రోగాలకి అయ్యే ఖర్చు, అది ప్రభుత్వం పెట్టుకున్నా ప్రైవేటుగా జనం పెట్టుకున్నా, ఈ ఖర్చు ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కనీసం 4 రెట్లు ఎక్కువవుతుంది. ప్రజలు పెట్టుకుంటున్నారులే, మాకేం సంబంధం అని చెప్పి ప్రభుత్వాలు అనుకోకూడదు. తప్పది, ప్రజాప్రభుత్వాలు అట్లా ఆలోచించడం తప్పు. వచ్చే ఆదాయానికి 4 రెట్లు అనవసరపు ఖర్చు జరుగుతుంది అంటే ఆ అలవాటు ప్రమాదకరమని ప్రజలకు నిరంతరం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సారాయితో ఇతర సమస్యలు కూడా మీరు చూడండి, సామాజిక సమస్యలు ఉన్నాయి. ఈరోజు జరిగే యాక్సిడెంట్లలో 50% సారాయికి లింకేజ్ జరుగుతూ ఉన్నాయి. జరిగే నేరాలలో 50% సారాయికి లింకేజ్ జరుగుతూ ఉన్నాయి. మద్యపానానికి లింకేజ్ జరుగుతూ ఉన్నాయి. సారాయి తాగితే గుండె పెరుగుతుంది. ఇదేదో కవులు చెప్పుకునే గుండె పెరగడం కాదు, హృదయ వైశాల్యం కాదు, నిజంగా గుండె పెరుగుతుంది. ఆల్కహాలిక్ కార్డియాక్ మయోపతి అంటారు దీన్ని. ఇలా పెరిగిన గుండె ఆగిపోతుంది ఏదో ఒక రోజున, ఎప్పుడు ఆగిపోతుంది ఎవరికి తెలియదు. సారాయి తాగితే పొట్టలో పుళ్ళు రావచ్చు, ఆకలి మందగించవచ్చు. సారాయి తాగితే నరాలు దెబ్బతింటాయి. సారాయి తాగితే వంశత్వం వస్తుంది, పిల్లలు పుట్టరు. సారాయి తాగితే నపుంసకత్వం వస్తుంది, సంసారానికి పనికిరాకుండా మారుతారు. సారాయి తాగితే మెదడులో ఉండే కణాలు దెబ్బతింటాయి, జ్ఞాపక శక్తి పోతుంది. దీనివల్ల చాలా లాభం ఉంది. ఆయన పేరు మర్చిపోతారు, ఊరి పేరు మర్చిపోతారు, ఇంటి పేరు మర్చిపోతారు, పైగా ఎవడన్నా అప్పిస్తే అది కూడా మర్చిపోతారు. అది అంతలా మతిమరుపు వస్తుంది తాగి తాగి తాగి. దీన్ని ఆల్కహాలిక్ డిమెన్షియా అంటారు. దీన్ని ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు సారాయి తాగితే వస్తున్నాయనేది మనం గమనించాం. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసిన తర్వాత సారాయిని ప్రమోట్ చేయడం సరైనది కాదు. ఇదివరకైతే డిమ్ లైట్లలో బార్లు రెస్టారెంట్లో తాగేటోళ్ళు ఇప్పుడు పబ్లిక్గా తాగుతూ ఉన్నారు, పబ్లిక్ న్యూసెన్స్ కింద మారుతూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి పోలీసు యంత్రాంగం హా హా అనిపించేదను సారాయి తాగేళ్ళు చూసి ఒక అరగంట సేపు వాళ్ళకి ఫైన్ వేసి పెట్టడం. తాపించడం ఏంది, ఫైన్ వేయటం ఏందండి? తాపించడం ఎందుకు అనుమతించాలి ప్రభుత్వము? తాగడాన్ని అనుమతించకపోయి ఇంట్లో పోయి తాగుకోమను, వీధుల్లోకి చెడు తాగమనడల్ని. అందుకని సారాయి మాన్పించాలంటే కేవలం చట్టం ద్వారానే జరగదు, ప్రజల్ని తీవ్రమైన స్థాయిలో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రమాదకరమైన అలవాటు. చెడు అనే మాట మేము వాడడం కానీ మంచి చెడు చెప్పడం మేమెవరమే, కానీ ఇది ప్రమాదకరమైన అలవాటు అని చెప్పడం, ఆరోగ్యరీత్యా ఖచ్చితంగా ఇది ప్రమాదకరమని చెప్పడం మా బాధ్యత. జన విజ్ఞాన వేదిక తన కార్యక్రమాలన్నింటిలో భాగంగా సారాయి తాగడం ప్రమాదకరమని పదే పదే తెలియజేస్తూ ఉన్నాం మేము. సారాయి తాగడం సరాసరి సాగుకే, ఖచ్చితంగా ఇటువంటి నష్టం ఉంది. ప్రభుత్వాలకు ఆదాయం వస్తున్న పేరుతో వీటిని తాపించడం కరెక్ట్ కాదు. 1990లో అక్షరాస్యత ఉద్యమం జరిగిన తర్వాత మేము నెల్లూరు జిల్లాలో దాదాపు 400 గ్రామాల్లో సారా పోరాటం జరపడానికి నాందీ ప్రస్తావన చేశాం. జన విజ్ఞాన వేదిక పాల్గొన్నది. 400 గ్రామాల్లో ఆడవాళ్ళు పూనుకొని మా ఊరికి సారా వద్ద నినాదం చేసి
ఒక ముఖ్యమంత్రి ఎత్తిపోయినాడు, ఒక గవర్నమెంట్ పోయింది, మరొక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మొదటి సంతకం సారా మీద చేస్తానన్నందుకు గెలిచాడు. అంత పవర్ఫుల్ పోరాటం జరిగింది. పోరాటం జరిగేటప్పుడు ప్రజలు ఎట్టున్నారో మాకు తెలుసు. సారాయి రద్దు చేసినాక వాళ్ళ జీవితాల్లో వచ్చిన అద్భుతమైన మార్పు మాకు తెలుసు. తిరిగి సారాయి తీసుకొచ్చినారు ఈ పరిపాలించేటటువంటి వాళ్ళు. మామూలు సాధారణ జనం, దిగువ మధ్య తరగతి, కింద తరగతి జనం యొక్క జీవితాలు ఛిద్రం చేయడానికే ఈ సారాయి వచ్చిందని మా అభిప్రాయం. ప్రభుత్వాలు కేవలం చట్టం చేసి దులుపుకోవటం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ప్రజల్ని నిరంతరము జాగరూకతతో ఎడ్యుకేట్ చేయటం, తెలియజేయటం ద్వారా ఈ సమస్య పరిష్కారమైందనేది మేము అనుకుంటున్నాం. అందుకని జన విజ్ఞాన వేదిక ప్రజలకు ఉపయోగార్థం ఇటువంటి సమాచారం మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా పిల్లలకి, విద్యార్థులకి ఈ విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, విద్యార్థులు థ్రిల్ కోసం ఎట్లుండదో చూద్దామనే పేరుతో తోటి ఫ్రెండ్స్ అందరూ చేరి ఒకసారి కూడా సరే తగ్గకపోతే నీ బతుకెందుకురా ఎగతాలు చెప్తే భరించలేక తాగడం మొదలెడతారు. ఇట్లాంటి వాటిల్లో కాదు పోటీలు పడాల్సింది. పోటీలు పడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పనికి మాలిన, నష్టం కలిగించే, జనం డబ్బు పోగొట్టే, ఆరోగ్యాన్ని పోగొట్టే ఇలాంటి వాటిల్లో పోటీలు పడాల్సిన అవసరం లేదనేది మా మనవి.